దేవుళ్లతో పెట్టుకుంటే అంతేనా? ఈ రోజుల్లో ఆధ్యాత్మిక భక్తి పౌరాణిక సినిమాలు తీయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అలాంటి సినిమాలకు నిర్మాతలు దొరకడం కూడా చాలా కష్టం. అయితే కొందరు నిర్మాతలు ఆ సాహసం చేస్తున్నారు, కానీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. సినిమాలు ఆడినా ఆడకపోయినా ఈ తరహా చిత్రాలు తీసిన వాళ్ళు కనుమరుగైపోతున్నారు. 2 దశాబ్దాల క్రిందట అన్నమయ్య తీసిన విఎంసి దొరస్వామిరాజు ఆ తర్వాత ఎంతో కాలం ఇండస్ట్రీలో నిలబడలేదు. సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ తీసిన ఆయన ఆ తర్వాత కనుమరుగైపోయారు. ఇక నాగార్జున కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన 2 ఆధ్యాత్మిక చిత్రం శ్రీరామదాస్ తీసి ఆదిత్య ప్రొడక్షన్స్ అధినేత కొండా కృష్ణరాజు పరిస్థితి కూడా అంతే. ఆయన ఆ తర్వాత సినిమాలే తీసినట్లు లేరు. నిజానికి దొరస్వామిరాజు కొండా కృష్ణరాజు ఇద్దరు కూడా వాళ్ళు నిర్మించిన చిత్రాల ద్వారా మంచి లాభాలు అందుకున్నారు, అయినా నిలబడలేకపోయారు. బాలయ్య ప్రధాన పాత్రలో శ్రీరామరాజ్యం తీసిన సాయిబాబా పరిస్థితి కూడా అంతే. ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి గానీ పెద్దగా డబ్బులు రాలేదు. ఆ తర్వాత ఆయన నుంచి సినిమానే రాలేదు. నాగార్జున రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వరుసగా షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ సినిమాలు తీసిన మహేష్ రెడ్డి సంగతి ఇప్పుడు తేలాల్సి ఉంది. షిరిడి సాయి ఆయనకు నష్టాలు తెచ్చిపెట్టినప్పటికీ ఓం నమో వెంకటేశాయ చేయడానికి ముందుకొచ్చారు. ఈ సినిమా మీద బాగానే ఖర్చు పెట్టారు, బిజినెస్ కూడా బాగా జరిగింది, కానీ రిజల్ట్ తేడా కొట్టేసింది. భారీ నష్టాలు తప్పెట్టలేవు. అడ్వాన్స్ తో సినిమాను అమ్మిన ఏరియాలో నష్టాలు ఎలాగో తప్పు. మిగతా ఏరియాల్లోనూ బయ్యర్లకు సెటిల్మెంట్ చేయకుంటే కష్టం. మొత్తానికి వరుసగా ఆయనకు 2 ప్రయత్నంలోనూ ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో తర్వాత సినిమాల్లో కొనసాగుతారో లేదో అన్నది సందేహమే.